హలో హలో పావని ఉందా అండి? వన్ మినిట్. ఏ పావని, నీకే ఫోన్. వస్తున్నా. హలో పావని, నేను రవిని. ఎక్కడికెళ్ళావు రవి? ఇక్కడ నీకోసం వసు పిచ్చిదైపోతుంది తెలుసా రవి. నేను బాంబేలో ఉన్నాను. తన్ని ఈరోజు రాత్రి 8 o'clock నాకు ఫోన్ చేయమని చెప్పగలవా? తనతో మాట్లాడటం కష్టంగా ఉంది రవి. వాళ్ళ అత్త 24 గంటలు వసు కాపలాగా ఉంటుంది. మమ్మల్ని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. సర్లే, ఎలాగో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ పావని. నా నంబర్ రాసుకోవా. 6344-91. పావని ప్లీజ్ ఎలాగైనా తనతో మాట్లాడిచ్చు. ఓకే. వెంకటేషు, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్వురా, ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. అప్తారా, నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే, అంత పర్సనల్ విషయం ఏం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తే ఎప్పుడు తన వెంటుంటుంది. అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్లా కనపడుతున్నానా? అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని, నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు. సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి ఎంత కట్టకట్టుకొస్తున్నారు? ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? అంటే కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగూ లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్. అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా, పొగుడుతున్నావా? పొగడ్తరికి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద, అన్ని నేను చూసుకుంటాగా. ట్రస్ట్ మీ. Good morning, sir. Sit down, sit down. Sit down, sit down. Thank you, sir. Accounts. చాలా టఫ్ సబ్జెక్ట్, అందుకే నేను డీల్ చేస్తున్నాను. రవి కృష్ణ కలిసి వ్యాపారం చేసి విడిపోయారు. రవి బాంబే వెళ్ళిపోయాడు. వెంకటేష్, రవి ఎక్కడికి వెళ్ళాడు? బాంబేకి సార్. బాంబే వెళ్ళిపోయాడు. వెళుతూ కృష్ణ తనకు బాకీ పడ్డ 63,44,491 పైసలు, ఐ రిపీట్, రూపాయలు కాదు పైసలు, ఏందట చూస్తున్నావు? ఈ పైసలను ఎట్ ది రేట్ ఆఫ్ 0.22% ఇంట్రెస్ట్ చొప్పున సరిగ్గా 4 రోజుల తర్వాత, అంటే ఇవాళ రాత్రి 8 గంటలకు తన ఇంటి గోడ పక్కన వెయిట్ చేస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్కు ఇవ్వమని అడిగాడు. నిజాయితీ గల పార్ట్నర్ ఇస్తాడా ఇవ్వడా ఎవరు చెప్తారు? వసుంధర, నువ్వు చాలా తెలివిగలదాన్న నీ ఫీలింగ్ కదా, చెప్పమ్మా. ఇస్తాడు సార్. గుడ్.
అడిగి పోతున్నావు బట్టలు మార్చుకోవడానికి. హలో, ఏమైపోయావు రవి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. నేను బాగాలేను రవి, నువ్వు లేకుండా నేను బాగాలేను. ఏం చేయాలో తోచట్లేదు. రవి, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కనీసం నీ దగ్గరకు వద్దామంటే నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు. ఏడుపొస్తుంది రవి, ఏడుపొస్తుంది రవి. రవి ప్లీజ్ రవి. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను వసు. రవి ఐ నీడ్ యు రవి, ఐ లవ్ యు. పెట్టద్దు ప్లీజ్ వసు, మాట్లాడవచ్చు. వచ్చేస్తుంది. ఓయ్, ఇప్పుడిప్పుడే నల్ల డ్రెస్ వేసుకొని ఒక పిల్లొచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఈడికెళ్ళి ఫోన్ చేసిందా? యాడ చేసింది? బొంబాయి. ఏంది? బొంబాయి. బొంబాయి. యాడికి పోయినావు? నేను ఎక్కడికి వెళ్ళాను? బాత్రూంలో డ్రెస్ మార్చుకున్నాను. అమ్మతోడు రవి, ఏమైంది బాబు? వసుని ఎవరు ఏదో చేస్తున్నారు తాత. ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, పడుకో. కాదు తాత,
నేను వసుని చూడాలి. ఏందిరో ఏమో బిడ్డ మీద కొత్త కొత్తగా ప్రేమలు షురు అవుతున్నాయి. అవు ప్రేమల గురించి నీకేమైతుంది? పెళ్ళైన మన్నానే మగలు చచ్చిండు, ఏనాడో మగన్ పక్కన మన్నవా? వంటరికైతుండే ప్రేమలంటే ఏంది, బిడ్డలంటే ఏందని? అన్నా మళ్ళా పిలుచున్నట్టుంది. నానా నీ బతుకు పాడుగా అంతం.